అంకితం ఆంధ్రుల అభిమాన అందాల తార దశాబ్ద కాలం వెండితెర మీద దేదీప్యమానంగా వెలిగిన సితార వైవిధ్యమైన నటనా కౌశల్యంతో దక్షిణ భారత ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్రవేసి నింగికెగసి నిలిచిపోయిన ధ్రువతార ఆ తారే మన సౌందర్య. ఆమె జీవించి ఉంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఉండేది. అందుకే పగలే వెన్నెల చిత్రాన్ని ఆమె మధుర స్మృతికి అంకితమిస్తున్నాను. సివి రెడ్డి, దర్శక నిర్మాత. తండ్రి, తాత, ముత్తాతలారా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, మీరు ఉపదేశించిన మంత్రాన్ని, సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుజాడల్లో నడుస్తున్నాను. నన్ను దీవించండి. కానీ ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు. తండ్రులారా, మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి. ఏమే కార్యేషు దాసి, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకలా అరుస్తున్నారు? నార్మోయ్, సింహాన్ని గర్జించొద్దంటానికి, మగోణ్ణి నోరు మూయమంటానికి నువ్వెవరివే? ఏంటే నీ సిగ్గు చివడా? ఈ కొప్పులు, ఈ చీరలు, ఈ అలంకరణ ఏంటే? ఎళ్ళు లోపల, ఎళ్ళు, డ్రెస్ మార్చుకుంరా, ఎళ్ళు. ఎలా ఇచ్చాను? వెరీ గుడ్, దాసి అంటే ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే, ఇంకేం చెయ్యాలి గారు? నార్మోయ్, నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదు, షెల్ఫ్ లో కట్టలు పెట్టాను, అవి తీసుకుని నాతో వచ్చాయి. దాసి, కట్టలు పెట్టాలా? నీ రోగం కుదిరుస్తా. అన్ని కట్టలు పెట్టానయ్య గారు. స్వామి, ఇది ఎక్కడ పెట్టను? నా నెత్తి మీద పెట్టవే. సరేనండి. కుర్రోడు కనపడితే చాలు, ఏంటి ఇంగ్లీపు దొరుతాయి, లోపల పెట్టు, పెట్టు లోపల. నువ్వెక్కడా? నా కర్మ ఎరకపోయి దొరికాడు హిట్లర్ మౌడు. ఏ టైంలో పుట్టాడో ఏంటో. రే, బాలుగాడు రాలేదంటా ఇంకాను, ఆ హిట్లర్ గాడు వచ్చే టైం అయింది, ఆడు అసలేం ముక్కో. వస్తాడరా? రే, ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో, అయిపోయాడంతే. లేకపోయినా నేను బానే కనిపిస్తాను. ఐమాక్స్ కెళ్దావా? గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిడా సిడా బాలు ఏడి? ఇంకా రాలేదు సార్. ఫారినర్స్ వచ్చారా? వచ్చే సార్, కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను. బాలు రాగానే కాన్ఫరెన్స్ హాల్ గ్రామం చెప్పండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ సార్, అవర్ బాస్ ఇస్ వెరీ డిసిప్లిన్ పర్సన్, హిస్ వర్డ్ ఇస్ వర్డ్, హిస్ ఎ వెరీ గుడ్ ఫేమస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. This is Mr. Hitler, boss of this organization. Hello. He is Mr. Samson. Hello. And he is David. Sir, ee papers me sign chesi vaala cash icheste mana deal finalize aipothundi sir. Very good. Balu, vaala cash icche. Yes sir. Please. What is this? Kattalu, fresh bundles. What is this bloody smell? Yeah, yeah. New notes that gives that smell. What is this? Is this new Indian currency? Sir, అందులో కొత్తిమీర కట్టలు పెట్టారండి సార్. కొత్తిమీర కట్టలేండి సార్, చూడండి సార్. You bloody cheat. No business, no agreement, no deal. ఏమిటి సార్ ఇది? ఎంతో కష్టపడి సెట్ చేసి మంచి పార్టీని తెచ్చాను, ఇలా చేశారండి సార్ మీరు. సార్,
ఏం సార్? ఇవి కొత్తిమీర కట్టలు. తెలుసు సార్, ఇక్కడికి ఎలా వచ్చాయి సార్? తెలుసు, నా కార్యేశు దాసి చేసిన పని. ఏమే కార్యేశు దాసి? ఆగట్టు ఈగట్టు గోదావరి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర. ఏం వయసే నీ వయసు? పి సుశీల గారింట్లో కుక్కపిల్ల వయసులో ఉంది. సారీ అండి, అంత బ్యాడ్ గా ఉందా? అవునే, నేను సూట్ కేసులో కట్టలు పెట్టమంటే కొత్తిమీర కట్టలని అనుకున్నాను. నాకే ఆన్సర్ చెప్తున్నావు, నువ్వు చంపేస్తాను నిన్ను. కృష్ణ అని పిలిస్తే నువ్వేనా ద్రౌపది అంటే కృష్ణుడు రావడానికి? పిలిచావా అక్కయా? ఆపదలో అరిచావా? ఈ సీన్ చూసావా బావా? చివరిసారిగా అడుగుతున్నాను, మా అక్కయ్య నేను చిత్రాలు చేయడం మానవా? నా ఇష్టం రా, ఇప్పుడు ఇది నా దాసి, నేను కొట్టుకుంటాను తీసుకుంటాను. కానీ అది నాకు అక్కయ్య. ఆ అక్కయ్యక తమ్ముడుగా, నీ ఆస్తికి వారసుడుగా, నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటుంది? నాకు వారసుడు ఏంట్రా? ఇంకా నాకు పిల్లలు పుట్టరా? ఇంకా నీకు పిల్లలు పుడతారా? ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కనిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్లరా? నీ యవ్వనం ఎప్పుడో కచక్ డిస్కనెక్ట్. నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం? మనకు పిల్లలు పుట్టారా? బాధపడకే అక్కయ్య, అందుకే చెప్తున్నాను, నాకు వయసు అయిపోక ముందే నన్ను దత్తత తీసుకుని బావని పెంచుకోమని చెప్పు. నిన్ను నేను దత్తత తీసుకోవటం ఏంట్రా? యూరియా వేసిన ఎద్దులా పెరిగావు, మా నాన్నకు తమ్ముళ్ళ ఉన్నావు. సరే ఇట్స్ ఆల్ రైట్, నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను, ప్రస్తుతానికి 10 లక్షలు కొట్టు. 10 లక్షల? 10 కోట్లు ఇచ్చినా సాయంత్రానికి ప్లేట్ మిల్స్ కట్టుకుంటావు దరిద్రుడు. ఏవండి ఏవండి, నాకున్నది ఒకే ఒక తమ్ముడు, మీ దగ్గర 100 కోట్లు పడి మూలుగుతున్నాయి. నా తమ్ముడికి 10 లక్షలు ఇవ్వండి. చంపేస్తాను మీ ఇద్దరు అరిచి గీపెట్టే. సరే పైసెవను గెట్ అవుట్. ఇవ్వవా? ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఏంటా నువ్వు చూసేదిలా? వెళ్తున్నా వెళ్తున్నా. హాయ్ వరుణ్. హాయ్రా. హాయ్. హాయ్ హాయ్. ఏంట్రా లేటు? గర్ల్ ఫ్రెండ్ కి కహానీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా. ఇంకా లేట్ అని కూర్చో. బేరర్ మరో లార్జ్. హీస్ గిరీష్ అండ్ హీస్ బాలు. హాయ్. ఈ రోజు మనకి మందు దాత. అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది? వాడు మందు కొట్టాడు. ఏ గాంధీ గారు వారసుడా? కాదురా, కూర్చొని చెప్పనా? ఒక అందమైన గుణవంతురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కి ఫారిన్ వెళ్లాలన్నది వీడి ఆశయం. హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి? ఆల్కహాల్ ఆసియాన్ని దూరం చేస్తుంది బ్రదర్. గ్రేట్, ఆసియన్ కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు. వెరీ గుడ్ బ్రదర్. థ్యాంక్ యూ. నీ ఆసియం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపు నేను డ్రింక్ చేస్తాను. రెండోసారి చేసుకోవటం రా. Thank you.
ఎవరు నువ్వు? ఏంటి వెతుకుతున్నావు? అది నా చెల్లెలి గుళ్ళు తప్పిపోయిందండి, అందుకే వెతుకుతున్నాను. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. టికెట్ 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 అమీర్పేట్ కోట ఇవ్వండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్ కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ చెప్పింది మేమే కదా. టికెట్ 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 గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి. ఏ గాంధీ? ఏంటి ఏ గాంధీయా? బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? గర్భ రైలు నుంచి తోసేపడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ గొడ్డకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తున్నా, అందుకే మన దేశం నాశనం అయిపోతాను. అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా. బొక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబిక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపో. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. ఎక్కువైపోయి ఏంట్రా అలా ఉన్నావు? నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన. ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను, అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా. నెక్స్ట్ డే గుడికి వెళ్ళానురా, కనిపించలేదు. రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి కూతురా? ఒకవేళ వీక్లీ భక్తురాలు ఉండొచ్చుగా. ఇది కరెక్ట్. ఏదిరా, మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది. సూపర్ బజార్ లోనా? అవునరా, నిన్నే చూశాను. కరెక్ట్ గా అమ్మాయినే చూసావా? అరే అవునా కదా. చాలు ఈ క్లూ చాలు, ఏ సెంటర్ అయినా సరే వెతికిపడుకోవడానికి పదండి. రండి. హైదరాబాద్ క్లూస్ టీమ్ స్పెషల్ ఆఫీసర్స్. ఏం కావాలి మీకు? రీసెంట్ గా పంజాగుట్ట అలుకా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. కోహినూరు వజ్రానికి కోనసీమ వంకాయకి పోలిక ఏంటి? ఎక్కడో అలుకా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాశ్మీర్ లో ప్లాన్ చేసి ముంబైలో బాంబులు పేలడం ఇది అంతే? అది దేశ సమస్య. హలో, ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేయాల్సి వస్తుంది. సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడండి, అక్కడ దొంగతనం చేసిన ముఠాలు ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా? పెట్టాం సార్, మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి. వెంటనే ఈ క్యాసెట్ మాకు హ్యాండ్ అవుట్ చేయండి. రే మామా, నీ టేస్టే టేస్టా. కష్టపడితే పట్టావు గానీ దేవకన్ లాంటి అమ్మాయిని పట్టేశావు. సర్లేరా, ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపించాలి కదా. బా, ఆ విషయం మాకు వదిలే గురు. ముల్లో కాల్లో కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతాం. ఈ లోగా నువ్వు ఊహల్లో విహరించు. పదండి. నిజంగా నువ్వు వెళ్ళి లవ్ చేయడమే ఆలస్యం. చాలా థ్యాంక్స్ రా. అడ్రస్ ఎక్కడ? జూబ్లీ హిల్స్ లో. లక్షణమైన ఇల్లు, విలక్షణమైన మనుషులు. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా కుర్రాలే పిచ్చెక్కి బజాన పడ్డారే. రెండు ఇడ్లుంటాయి అమ్మా, కస చెట్లుంటాయి అమ్మా. ఏంట్రా మీ గొడవ? ఇల్లు రైతు బజార్ అయిపోయింది. ఎంతసేపు నాకులతో ఉండాలి? కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి. ఏనుగులు కాదురా ఎదవా, ఎలుకలు అనాలి. ముందు ఎలకలే, లేట్ అయ్యేసరికి ఏనుగులయ్యాయి. ఆహా,
కాంతామణి కాఫీ 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 ఏంట్రా ఈ గొడవ? ఏంటండి, ఇల్లు అనుకుంటున్నారా, హోటల్ అనుకుంటున్నారా? ఆయన పొద్దున్న లేచి దగ్గించి 6 డజన్ సార్లు తాగారు, ఏముందా కాఫీలో? దారిద్రం. ఎంత మాట, కాఫీని తింటావా? కళ్ళు పోతాయి, చెంపలేసుకో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు. అమ్మా ఆకలేస్తుందమ్మా. రామ్మా. నాన్నా. అమ్మా రామ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. ఆ ఇదేంటి ఈ గెటప్ ఏంటి? మీరే చెప్పారుగా భోజేషు మొత్తాన్ని. ఓహో ఎలా ఇచ్చాను? తినండి. అమ్మా నా తినిపించవా? అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి. తినిపిస్తాను అమ్మలా, తినిపిస్తాను. మాతా. నానా. పాలు. ఏ నానా? పాలు. ఓ పాలా, ఇస్తాను. పాలివమ్మా. తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి. ఏంటి అమ్మ అమ్మ అలా పాలిస్తావా నాకు? తల్లివి కదమ్మ నువ్వు. ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో? దానికి చిమ్డా చిమ్డాలిస్తా. మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, గర్భగుడికి వెనకాలండి గోడను టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు. ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట. అందుకే ఈ గోడ తాగితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట. అడగకపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి. ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, దండం పెట్టుకో. ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో. స్టాప్ స్టాప్. మళ్ళీ ఏమైంది? తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడవకూడదు. అందరూ ఇలాగే చేస్తున్నారుగా. అదే తప్పు. పంతులు గారు శటకోపం పెడతారు. శటకోపం అంటే ఏంటి? దేవుడు పాదాలు. మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా, అది పాపం కదా. 10 ఏళ్ళ నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకీ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయన. నువ్వు మామూలు మనిషివి కాదు, మహామేధావి, మహాజ్ఞానివి. ఈ ప్రసాదం తీసుకో నాయన. స్వామి, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు. ముందు వాళ్ళకి ఇవ్వండి. మేడం మేడం, వన్ సెకండ్. ప్రసాదం అంటే ఏంటి తెలుసా మీకు? అరటిపండు ముక్క, కొబ్బరి చెక్క, చెప్పిన సూక్తులు చాలు, వెళ్ళి పని చూసుకో. బాగా బుద్ధి చెప్పావు స్వప్న. నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు. రకరకాల రోమిలు ఉంటారే, వీడిది ఏదో టైపు. కొంచెం తప్పకుండా బాబా. ఏంటిదే, సిటీ బస్సులు జనం ఎక్కువైపోయారు, అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్స్టిట్యూషన్స్ తెలుసు, నన్నే మోసం చేయాలని చూడక కుచ్చా. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను, ఇవాళ నీ కళ్ళ జల కొడతాను చూడరే. టికెట్ టికెట్, చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. టికెట్ నువ్వా? ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలండి. ఈసారి గాంధీ బొమ్మ దగ్గర కాదు, మరి బుద్ధ విగ్రహం దగ్గర. ఓహో, ఈసారి బుద్ధుని మీద డిపెండ్ అయ్యావా? చెప్పు, ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయా మీరు చెప్పండి సార్? ఒకటే కదా సార్? ఒకటే కదా, అది ఎక్కడ ఉందండి? హుస్సేన్ సాగర్ లో కదా.
చిన్నవా, మాలాంటి అమాయకులందరికీ చెవులో పువ్వులెట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా? హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గి తెలీదా? ఎలా తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా, ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, నీలాంటి యదవల యదవ పనులు చేస్తారా, సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, నెక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, ఎక్కడికి ఇమ్మంటావరా? అయ్య బాబాయ్, ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనబడుతుందా? కనిపించాలనే కదరా అంత బుద్ధ విగ్రహం ఏంటో. మాకు తెలుదులే. నీకు తెలియదు కూడా చెప్పనా? చెప్పు. ఏ డ్రైవర్ బస్సాబు, ఇచ్చే నీ పోవడం ఏంటి? నువ్వు తోసేస్తావు అంతే కదా, అక్కర్లేదు, నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్ప బాబు, ఆడ ఎక్కడ ఉండగానే దిగిపోతాను. హాయ్ స్వీటీ. అరే నన్ను గుర్తుపట్టలేదా? నేను గుళ్ళ కలిసాం కదా. మీ బ్రదరా? అవును. హాయ్ కిడ్. ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. అరే స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. వెరీ షార్ప్. ఐఎమ్ బాలు. ఏం బాలు? ఫుట్బాలా, బాస్కెట్ బాలా, వాలీబాలా? కాలితో తన్నే బాలు కాదు, చేత్తో తన్నే బాలు కాదు. ఐ లైక్ ఎస్పీ బాలు. బై ది వే, పేరేంటో? స్వప్న, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. నేను అడిగింది నీ పేరు. మీకు కావాల్సింది మా అక్క పేరు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. ఐ నో దట్. ఓకే ఓకే. చాలా అందంగా ఉంది కదా. మా వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐఎమ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకీ నువ్వు చెప్పేది అక్క గురించా, కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్, కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం, మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లెవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను, మాట్లాడుతున్నాను. సో దాపి, కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో. గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేదే ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను, ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండి. నిన్ను చూడడం కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాం తిరగబడితే దాని బూజు దులిపాను, కానీ ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటాను నా కర్మ కాకపోతే. ఓర్ని పాసుకోల, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు, ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాక నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వే గురు, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు చేయదీరా, హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా, రూల్స్ ఒప్పుకోవు. నువ్వు గడుకో, నేను దులుపుకుంటా. పిలవకుండా ఎద్దులా చూస్తూ నుంచి నారేంటి? సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా. ఏంటి సార్, వెళ్లి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా, ఇది ఎవరిలో తెలుసా? ఏంట్రా, సారీ అమ్మగారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏంట్రా రాస్కెల్, ఇది ఎవరిల్లు అనుకున్నావురా? మా డిఎస్పీ గారి ఇల్లురా, ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయల, ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి? ఇప్పటికే దూదంలో ఓడిన ధర్మరాజులాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు, బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచా, వాడి సొమ్ము మనకెందుకురా, ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు. ఇదిగో తీసుకో సార్, ఈ నోటు చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు, ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు ఒకటి ఒకటి చెల్లి నోటిస్తాడంటయ్య. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే, నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో.
హలో సార్, నేను కానిస్టేబుల్ ఏడుగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు నేను? డిఎస్పీ ప్రకాష్. సార్ కొంపలంటే ఆ కొంపలు కాదు సార్, ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుమ్ముడుగా రేప్ చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫండంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను, నేను అరెస్ట్ చేస్తాను. ఈ సెంటెన్స్ పై వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. అలాగే సార్. హలో కంట్రోల్ రూమ్, ఎవడది? నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు చేయాలి. డ్రైవర్ సీ కార్. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నా నేను. జింకి ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే. ఏమండి నా మాట వినండి. వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో నేను కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు, నా పెళ్ళాము కింద చూడమని, దుమ్ము కింద చూడమని, ఇచ్చే కింద ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు. ఎక్కేయండి ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి. ప్రతి వాడు కింద కింద అనేవాడు ఏమిట్రా మీ పిచ్చుకోలా? మందెప్పుడు పై చూపే ముసై, ఎక్కేయి. ఎక్కడా ఎక్కడా రేపు ఎక్కడా? సౌండ్ కూడా రావట్లేదు. ఎక్కే రేపు రేపు అంటున్నాడు. ఈయన చూస్తే నిజంగా రేపు చేసి వచ్చినట్టున్నాడే. ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్. ఏమిట సణుకుడు, చెచ్చంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా? ఏయ్ ఆర్ యు లాఫింగ్ ఎట్ మీ? అసలే మా సార్ కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ తెలుసా? యూనిఫామే తక్కువ. ఎవరిది ఆ కుత కూర్చుంది? యూనిఫామ్ తక్కువని మళ్ళీ కూయండి. కుత మర్యాదగా అడుగుతున్నాము, రేప్ చేసింది ఎవరు మా సార్ కి డీటెయిల్డ్ గా చెప్పండి. రేప్ సంగతి తర్వాత, ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి. నా చూపెప్పుడు అయినే? అవును, ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి. కాగితం మీద రాసివ్వండి. చెప్పండి. నమస్కారం సార్. ఏసీపీ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి? ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు వేరు చేస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే వచ్చేసారు సార్. డిస్క్రేస్. సార్ పోలీస్ సార్ బొందు. నిన్ను సిఐ గా డిప్రమోట్ చేస్తారు. సారీ సార్. నో ఎక్స్క్యూజ్. Go and wear the uniform. Ratnam, sir, come on, clear the traffic. అట్లాగే సార్. ఎల్లడే 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 సీఏ గారు, నేను ట్రాఫిక్ క్లియర్ చేసి వస్తాను. చావు. ఏయ్ ఆ గుళ్ళ కుర్రాడు మన వైపే వస్తున్నాడే. నిన్న పార్క్ లో కూడా తగిలాడు. అవునా? ఏమన్నాడేంటి? పోకిరి వెధవులు ఏమైనా అంటారు. హాయ్, బస్ కోసమా? బస్ స్టాప్ లో బస్ కోసం కాక ఎడ్ల బండి కోసం వెయిట్ చేస్తారా? నైస్ రిప్లై, నైస్ రిప్లై. అసలు ఎవరు? నీ ఉద్దేశం ఏంటి? నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు? చూడండి, నేను అందరిలాంటి వాడిని కాదు. నా కలల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది. ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. దేవుడి దయవల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది. ఆ తర్వాత పార్కులో ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను, మాట్లాడాను. ప్రేమిస్తే మిమ్మల్నే ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి. ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం, కాదంటే నరకం. నాకు వెలుగైనా మీరే, చీకటిలోకి నెట్టినా మీరే. అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా? అలా అంటారేంటండి? నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. డోంట్ టాక్ రబిష్. ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అంత మాట్లాడకండి, నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు. మీ మీదే ఆశలు పెంచుకున్నాను. ఏ స్వప్న ఉండవే, ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. స్వప్న, చూడు స్వప్న, ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి.
నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్ల కన్నకు పొడుస్తావా? డోంట్ టాక్ రవీష్, ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తాను? నాకే తెలియదు ఏం చేస్తాను. మనిషికో మాట, గొట్టుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చైనేశ్వరం బా, దా దా, మూడు మంచి వేడిగా ఉంది, దా వస్తున్నా. దా దా, ఆహా, తలిపై, క్లోజ్ ది డోర్, కీప్ ఇట్ హియర్, యు సిట్ హియర్. ఏమి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? స్వర్గం నుంచి కాలు జారిన రంభలా ఉన్నావు. నేను పాడనా? పిలువురా నీ ఆవీణములు, నన్నేదో ఒకటి చెయ్యవురా. ఎలా ఉంది నా గొంతు? నీ గొంత మొన్నేదో పొరపాటు అన్నాను గాని అచ్చు పి సుశీల లాగా ఉంది. తర్వాత 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 ఏంటంటే, నువ్వు ఇలా కూర్చో. రగులుతుంది మొగలి పొద, ఒకల మారి కన్నయ్యదా, నాగిని వస్తున్నా, జంబడావై ఉంటావో, కాటేస్తావో. ఏమండి ఏమండి, ఒక విషయం, నా తమ్ముడిని దత్తత తీసుకుంటారా? అంటే తమ్ముడిని దత్తత తీసుకోవాలి? తమ్ముడు అని పిలిచి వస్తాడంటే అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్. తమ్ముడు ఎక్కడైనా ఉంటాడా? ఈ గద్దలో ఉన్నాడా? ఆఫ్ కోర్స్. ఈ ఫ్యాన్ లో ఉన్నాడా? ఐ డోంట్ నో. ఈ సోఫా కింద ఉన్నాడా? ఈ బీరువాలో ఉన్నాడా? ఉండొచ్చేమో. చూపించవే, ఓపెన్. నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా? బీరువాలోనే కాదు, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్లో కూడా దొరుకుతాయి. నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా? తన్నానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు. నాకు మాత్రం రెండే తెలుసు. ఏంటి? ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం, లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం. ఏంటి ఇచ్చేది? బావ డబ్బు ఇకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడూ ఉంటది. అక్కడంటే పాతి పెడతా నిన్ను. ఏదో భయంగా ఉంది. మన పెళ్లి జరుగుతుందా మనోజ్? శ్వేత, మన పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంట పడి లవ్ చేస్తావా? నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికీ దక్కటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా? యాసిడ్. దీన్ని నీ మొహం మీద పోస్తే కుష్టివాడు కూడా నిన్ను ప్రేమించడు. నేనెవర్నా? ఎవరో కని పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు? ప్రేమించడం తప్పు కాదు, ఆ విషయం చెప్పడం తప్పు కాదు. ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన ప్రేమికుడైతే మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అయినా యాసిడ్ పోస్తే సాడిజం అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుందిరా? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను. Oh, my God.
స్వప్న ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడు అతను, అందం గుణం, అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను. అలాంటి వాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అదృష్టమని నేను భావిస్తున్నాను. నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా? నాకు అనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే, అతన్ని ఈరోజు నేను చూశాను. అతని మనసు తెలుసుకున్నాను, చాలా మంచివాడు. తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను. మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో, కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను. ఈ చిల్లర లెక్కటి లోపు చార్మినార్ దగ్గర 50 కిలోమీటర్లు వెళ్ళిపోతే బస్సు. టికెట్ కి సరిపడ చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా? ఏం చేస్తాం, మా కర్మ. ఇదిగో మీ 10 మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి. అలాగే కర్మరా బాబు. టికెట్ టికెట్ స్టాప్ స్టాప్ స్టాప్. ఏమన్నా మీరు టికెట్ తీసుకున్నారా? ఈడెవడో? థ్యాంక్ గాడ్ సీట్ దొరికింది బాబు. టీషర్ట్ టికెట్ బాబు. అమీర్ పెట్టుకోటివ్వండి. చా అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు. అమీర్ పెట్టుకో టికెట్ ఇవ్వండి. ఏ మా ఫేస్ అంత బ్యాడ్గా ఉంటదేంటి? అవద్దయ్యా. అరవడమే ఇంకేనా? కండక్టర్ అంటే ఎలాగోలంగా ఉంది నీకు. ఆ రోజున టికెట్ బాక్స్ పడేస్తాను. ఇప్పుడు పడవా, ఇప్పుడు పడే, ఇప్పుడు పడే. నువ్వేం చెప్తావు చూస్తాను. ఫేస్ టు ఫేస్ అంటే చూసుకుందాం. నేను మీకోసం బస్ ఎక్కలేదు. ఐమ్ సారీ. ఏమండి ఆగండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను. ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పినా నాకు ఎలర్జీ. అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని, నేనేమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను. ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో, మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తర్వాత మీకోసం వెతికాను. నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you. I love you too. అల్లుడు, అమ్మాయి పెళ్ళి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఘనంగా చేసినా మామూలుగా చేసినా పెళ్లి పెళ్లే కదా మావయ్య. అలా అనడం నీ సంస్కారం బాబు. కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయాం. మీ అమ్మాయే నా కట్నం అవుతాయా? నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం. అలా అని ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఓ 4½ ఇస్తాను. 4½? నువ్వు ఉండు గారు, నేను రెడీ. నువ్వు అన్నదాన్ని కట్నంగా ఇస్తాడు. ఇంక పదమ్మా, ఆలస్యం అయితే వజ్జం వస్తుంది. పద వస్తాను మావయ్య. మన బుర్రత కుషియ్య గారు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు. భార్యతో ఉన్న మినిస్టర్ ని బుర్రతతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు. వీడు బుక్ అయిపోతాడు.
నమస్కారం సార్. జాగ్రత్తగా విను, ఎమర్జెన్సీ డ్యూటీ పడింది, అర్జెంట్ గా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? ఇప్పుడు వచ్చింది ఏమిటి బొంత? మీరు నాతో రావాలి. అలాగే వస్తున్నాం సార్. వస్తున్నాం సార్ కాదు, క్షణాల్లో నా ముందు కలగలేకపోతే ఫేస్ పగిలిపోతే. ఆ అవసరం లేదు సార్, ఒక్కసారి కిందకు చూడండి. నా చూపిప్పుడు పైనే కిందకు చూడను. సరే మేమే పైకి చూస్తాంలే. మేము ఇక్కడే ఉన్నాం సార్. వెరీ గుడ్, యుర్ వెరీ షార్ప్. వచ్చేస్తున్నా. అప్పుడు ఏం చూసారు సార్, మేము ఎంత షార్పో ముందు ముందు ఇంకా బాగా చూస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా. ఒక ఇమెయిల్ మెసేజ్ వచ్చింది, మినిస్టర్ విత్ లేడీ ఇన్ ఆర్ ఎన్బి గెస్ట్ హౌస్. ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, బుక్కలో తోసేయాలి, నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి. మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాడితో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్. తేడాలు ఎందుకు వస్తాయి సార్? ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు, రాష్ట్రపతి అవార్డులు, పేపర్లో ఫోటోలు. చాలా బాగా చెప్పావురా. చెప్పాడుగా, చావొచ్చినా కడుపొచ్చినా ప్రమోషన్ వచ్చినా ఆగవు, కమ్ ఆన్ ఫాలో మీ. మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో. పదరా చూస్తావేరా. ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్. చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మర్డర్ అయిపోతారని నీ అనుమానమా? ఫాలో మీ. అబ్బో అరే నువ్వు ఫాలో అవ్వు, నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా. ఏమండి కొంచెం తలుపు గడేసిరండి. గన్మెన్ గన్మెన్ ఎక్స్ డిఎస్పీ ప్రెసెంట్ సిఐ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు, వాటిని పట్టుకునే మెన్ను ఉండరు మినిస్టర్. అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లో రావడానికి నువ్వేవడా? న్యాయం, ధర్మం, చట్టం మూడు సింహాలైతే కంటికి కనపడని నాలుగో సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్? ఏంటా సినిమా డైలాగులు చెప్తున్నా? పోలీస్ స్టోరీలో సాయి కుమార్కి డబ్బింగ్ డైలాగులు రాసింది నేనే. మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామచేళి విలాసాల. ఈ బండి దేవురు బండ. బండి అంటే టాటా సుమోనో, టయోటా క్వాలిసో అనుకుంటారు. ఫిగర్ అనంట సార్? ఫిగరు బాగానే ఉంది కదా. మీ టేస్ట్ బాగుంది. ఎవడండి వీడు? నా ముందే టచ్చింగ్ లా. నేను మంత్రిని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా? ఎంత ధైర్యం రా నీకు. భార్య కాలి కట్టావా, చెయ్యి పట్టావా, ఏడుగులు నడిచావా, రుద్దతని చూసావా, శోభన గదిలో పాలు తాగావా, పండు కొరికావా, బొగ్గ గిల్లావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. కూల్ డౌన్ కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవే నీవు. ఎంత గొప్పదో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. గన్మెన్ గన్మెన్ వాళ్ళు రారని ఇందాకే చెప్పారుగా. వేసేయండి వీళ్ళిద్దరికి బేడీలు. బేడీలు మర్చిపోయి వచ్చాం సార్. ఇడియట్స్, నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్తా. అలాగే సార్. ఏసీపీ వస్తున్నారు సార్. వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పిచ్చా హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా? మొన్న పబ్లిక్ లో నానా న్యూస్ సెంట్ చేసి ట్రాఫిక్ జామ్ చేసావు, అందుకే నిన్ను డిఎస్పీ నుంచి సిఐ గా డిప్రమోట్ చేశాను. అయినా గుర్తు తెచ్చుకోకుండా మంత్రి గారు ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా? ఫ్యామిలీయా, గృహిణి, అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే. అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడతారా ఏంటి సార్? సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా? షట్ అప్. మన పోలీస్ డిపార్ట్మెంట్ తల వంచుకునేలా న్యూస్ సెంట్ చేసాం. యూఆర్ సస్పెండెడ్ సార్. పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి సార్. సార్ వాడెవడో ఆల్కహాల్ .com అని మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్. సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్ లో పెట్టేసి తొక్కేసి తొక్కేసి. ఎప్పుడు అవకాశం లేదు. యు ఆర్ అండర్ సస్పెన్షన్ సార్. మీరు కనుక నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ గోల్మాల్ అయిపోతుంది సార్. నో మెర్సీ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ సార్. సార్ మినిస్టర్ గారు మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్. అమ్మా అనసూయమ్మ తల్లి, మీరు నిప్పులాంటి మనిషిని తెలియక మిమ్మల్ని టచ్ చేసి నేను బూడిదైపోయానమ్మా. అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉన్నాండి, మీరైనా అయ్యగారికి చెప్పి నా ఉద్యోగం కాపాడండి అమ్మా. పోనీలేండి పాపం, ఈసారికి క్షమించి వదిలేయండి. ఫోన్ లేవయ్యా, పశ్చాత్తాపడుతున్నాడు కదా, అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు? ఓకే సార్. చూడే నిన్ను సిఐ నుంచి ఎస్ఐ గా డిప్రమోట్ చేస్తాను. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. సారీ సార్, మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్.
బంధు ఇప్పుడు ఆయన ఎస్ఐ ఎస్ఐ రండి. పిన్ని కొత్తగా వచ్చారా పోర్షన్ లోకి? ఆ నిన్ననే వచ్చారు. బుట్టడు మల్లెపూలు తీసుకెళ్తున్నారా? ఇంట్లో ఎంతమంది ఉన్నారా ఏంటో? ఎంతమంది ఏమిటి? ఉన్నది భార్యా భర్తే. ఒక్క భార్యకి బుట్టడు పువ్వులా? అన్ని పూలతో ఏం చేస్తాడో ఏంటో. ఏదైనా ఈ సంగతి మనం ఆరా తీయాల్సిందే. మీనాక్షి ఎదురింట్లో ఉన్నావుగా, వాళ్ళని పరిచయం చేసుకున్నావా? నిన్న వాళ్ళు రాగానే పరిచయం చేసుకున్నాను. అయితే మరి ఆలస్యం దేనికి, వెళ్ళి క్లూ లాగుదాం. ఆ రండి రండి రండమ్మా రండి. అమ్మాయి స్వప్న, ఇదిగో ఈవిడేమో మాధవి. నమస్తే అండి. ఈవిడే శోభ. నమస్కారం. ఈవిడే సావిత్రమ్మ గారు. ఆవిడే లత. హలో. ఆవిడే వాణి. వీళ్ళందరూ ఈ కాలనీ మెంబర్స్ అమ్మా. వీళ్ళందరినీ నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. రండమ్మా కూర్చుందాం. ఏం తీసుకుంటారు? కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే వద్దండి, ఇప్పుడే మా ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన హిట్లర్ గారి ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా జాబ్? చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను. అవన్నీ మల్లెపూలే అనుకుంటా? అనుకుంటా ఏంటి, మల్లెపూలే. బుట్టడు మల్లెపూలా? ఏమన్నా విశేషమా? అబ్బే అలాంటిదేం లేదండి. చిగురులు వేసిన తననాని తిగనాత్మలుగమ ఏంటి వాళ్ళ తెగరించిపోతున్నారు? కారణం ఉందా? మనం త్వరలోనే హనీమూన్ కి ఫారిన్ వెళ్ళబోతున్నాం. ఫారినా? చెప్పాను కదా ఎప్పటి నుంచో బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేస్తున్నానని. రియల్లీ? ఇట్స్ స్వీట్ న్యూస్ ఫర్ మీ. దెన్ యు గివ్ స్వీట్ కిస్ ఫర్ మీ. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల తీర్మానం. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఇప్పుడే అందిన వార్త. నగరంలో వికాస్ బ్యాంక్ హఠాత్తుగా మూసివేత. ఈ విషయం తెలిసి ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్న వందలాది మంది డిపాజిటర్లు బ్యాంకు ముందు గుమిగూడి నినాదాలు చేశారు. ఎంతో మంది తమ పిల్లల పెళ్లిళ్లకై దాచుకున్న డబ్బు తిరిగి రాదని తెలిసి ఏడుస్తున్న వారితో బ్యాంకు ఆవరణంతా హృదయ విదారకంగా తయారైంది. బ్యారెల్ని సెటిల్ చేసి హోటల్లో టిఫిన్ చేద్దామని ఇలాగొచ్చాను రా. ఉంటాను. ఎవరు లేడేటి? సార్ పూరి రెడీ. ఏంటా పూరి మీద చేయి పెట్టి తీసుకొస్తాం? ఏంటి కిందడితే చేయి కాలద్దని భలే జోకరవయ్యా నువ్వు. ఆల్రెడీ 3 సార్లు కింద. ఈ సప్లైర్ గాడే బస్సులోండి నన్ను తోసేసి నరకం చూపించిన కండక్టర్ లాగా ఉన్నాడు. నాట్ డౌట్. ఆడే ఆడే దా దా ఇవాళ నీకు పంచి రాస్తాను రారా. కాఫీ? ఏం కావాలండి? నువ్వా? ఏం చాపు తిన్నావా? ఏంటి అవతారం? కండక్టర్ ఉద్యోగానికి పంచిరే ఇదేటే. సర్లే సర్లే మెయిడేన్ గేట్ ఉన్నాయో చెప్పు. పచ్చగడ్డి ఎండుగడ్డి తౌడు సెక్క కందిగట్ట. నీ కంటికి నేను పశువులే కనబడుతున్నా నేటి. మేత్తానికి ఏమున్నాయని అడిగారు కదా, పశువులే మేత్తాయి మరి మనుషులు తింటారమ్మా. ఓహో ఇడి ఈ రూట్ లో వచ్చాడు అనమాట. సర్లే తినడానికి గేట్ ఉన్నాయో అయ్యేనే చెప్పు. ఇడ్లీ పూరి వడ ఉప్మా దోశ. ఒక దోశ. ఈ దోశ కాదు ప్లేట్. ప్లేట్ గురించి తెలుసు కానీ దోశ గురించి తెలియదేటి. ఏ దోశ కావాలి?
దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, వీట్ దోశ, స్టీమ్ దోశ, 70mm దోశ, ఐమాక్స్ దోశ, మైసూర్ దోశ. ఏంటి ఈ హోటల్లో ఇన్ని టైప్ దోశలున్నాయి? ఏంటి ముందు హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకో. అలాగే ఆ తర్వాత ఏ దోశ కావాలో ఆలోచించుకో. ఆ తర్వాత ఆర్డర్ గివింగ్ రెస్పెక్ట్ టేకింగ్ రెస్పెక్ట్. నువ్వు ఇప్పుడు సప్లయర్ వే, నేను కస్టమర్ వే. కస్టమర్ గేట్ కావాలో తీసుకురా. సార్ మీకు ఏ దోశ కావాలో చెప్పండి సార్. టోపీ దోశ. టోపీ దోశ? ఏ టోపీ దోశ అంటే కూడా నీకు అర్థం కాలేదా? తప్పక అది టోపీ దోశ. ఇది టోపీ దోశ? ఎలాగొన్నారండి సప్లర్లు? టోపీ దోశ అంటే తెలియనోళ్ళందరికీ సప్లర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎంత స్టార్ హోటలైనా మటాసే. పైపైతే ఈ హోటల్లో ఎన్ని రకాల దోశలున్నాయో తెలుసుకోవాలట, అప్పుడు రావాలట, ఆర్డర్ ఇవ్వాలట. నీలాంటి చదువు రెండాలందరూ దాన్ని మామూలు దోశ అంటారు, నాలాంటి చదువు వచ్చిన వైట్ క్లాస్ వాళ్ళందరూ టోపీ. ఏంటి అర్థమైందా? ఎలా చూసిరా, ఎలా రెండు సార్లు నువ్వు నాకు జడ కొట్టావు కదరా, ఈసారి నేను నీకు జడ కొడతాను. నువ్వు తీసుకొచ్చే దోశలో ఈ వెంట్రుకేసి నీ సప్లై పోస్ట్ పంచర్ వేసి నీ నింటికి పంపించకపోతే నా పేరు విక్షాకొండయ్యే కాదురా. ఇంకా సార్ వన్ కాఫీ. ఇప్పుడు ఏం తీసుకొచ్చామని నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నావు? టోపీ దోశ తెచ్చాం కదా. ఒకసారి కిందకి లుక్కేసుకో. అందవేలో పడిపోయినట్టుందండి, వెళ్ళి ఎరుకొచ్చేస్తానే. ఇటు బయట పడేసాడు, పొట్ల పడేసాడు, అంతవరకు టైం వేస్ట్ చేయడం దేనికి? చట్నీ అయినా తిందాం. హే నువ్వు ఎప్పుడు వచ్చావు? మీరు నవ్వుకుంటున్నప్పుడు నాకెంత ఆనందం వేసిందో తెలుసా? ఎందుకు? బ్యాంక్ దివాలా తీసిన వార్త టీవీలో చూసి మీరెక్కడ అప్సెట్ అయ్యారు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అవును స్వప్న, చాలా అప్సెట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. కానీ ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ బాధంతా మర్చిపోయి నవ్వుకుంటున్నాను. ఏంటండి ఆ ఇన్సిడెంట్? అలా చూడు, దారిలో నా దోశ ఎక్కడ చూసావా? అమ్మో నా దోశ. ఎరా కళ్ళు అడగండి, డొనేట్ చేసావా? ఎదో వాటర్ వేసి వెళ్ళా. టోపీ దోశ తారా అంటే తేవడం మానేసి చట్నీ సాంబార్ తెచ్చి పడేశాడు. గురుగురు పోలీసులు మిమ్మల్ని గుర్తుపడతారేమో. అందుకేగా గుండు చేయించుకున్నా. గుండు చేయించుకున్నా ఫేస్ మారదుగా. బాబు నా దోశ ఏం చేసావమ్మా? కావాలయ్యారా నెత్తిన టోపీ పెట్టుకుని మాకే టోపీ పెట్టాలని చూస్తావా? దోశ పట్టారా బాబు, చట్నీ సాంబార్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? గంట తర్వాత వచ్చి నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నావా? నరకం చూపించేస్తున్నావు కదరా. ఎవడ నీకు సప్లయర్ ఉద్యోగం ఇచ్చింది? నా టోపీ దోశరా? ఇదేంట్రా టోపీ దోశ? ఇందాక నుంచి నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నేను టోపీ దోశ ఏదని అడుగుతావా? రే నువ్వు మళ్ళీ చదువుకున్న హై క్లాస్ పెర్సన్ వా? నువ్వు అసలు ఎప్పుడైనా ఈది బడికి కాని కనీసం బడున్న ఈది కాని వెళ్ళావేంట్రా? ఎందుకో ఎక్కడికి? ఈ హోటల్ బయట నీలాంటి యదవులు ఎవరు ఈ హోటల్లోకి రాకూడదని బోర్డు రాయించి నీతోనే గేటుకి తగిలిస్తాను. పద బాబు ఈసారి వదిలే, ఇంత ముందు రెండు సార్లు దెబ్బతిన్నాను, ఇప్పుడు దెబ్బతినిచ్చాను, నాలుగోసారి చేస్తే నీకంటే కనబడను, నన్ను వదిలే. అలా చెప్పు, నెక్స్ట్ ఏంటి? ఏంటి అక్కర్లేదు, బిల్లు కూడా అక్కలేదా? కావాలా దోశ ఎంత? 50 రూపాయలు అంతే. ఏంటి ఈ హోటల్లో దోశ 50 రూపాయలు? నా దగ్గర పాతికే ఉందా? వచ్చి డబ్బులు కట్టి సెల్లో బిల్లు రెండు అట్టుకెళ్ళు. డబ్బులు కట్టకపోతే మరీ మంచిదే, సెల్లో ఆడేసుకుంటాం. ఏంటి ఇలా దెబ్బ కొట్టించాడు? బాగోలేదు, ఏడు చేస్తాం, దోశ అనే తింటాం. హ్యాపీగా టికెట్లు కొట్టుకుంటే చట్నీలు అన్ని తింటాం.
మీరా? ఏమండి, నేను ఇక్కడ పనిచేస్తున్నానని మీకు ఎవరు చెప్పారండి? మీ దెబ్బగా ఉద్యోగం పోయింది, ఇక్కడ కూడా పనిచేసుకున్నావా? సోదాపోయా, ఇందాక కాఫీ ఆర్డర్ ఇచ్చాను, అది క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ తీసుకున్నాను. ఏంటో చెప్పండి. ఫ్రెష్ ఆర్డర్ రెండు టోపీ దోశ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న రిక్వెస్ట్. ఏం చెప్పు. మన ఆఫీస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా శాలరీ నుంచి కొంత డబ్బు బ్యాంక్ లో సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. రియల్లీ? Yes, saving is good point. అదే నాకు బ్యాడ్ పాయింట్ అయింది సార్. What do you mean? What happened? మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి ఫారిన్ వెళ్దాం అనుకున్నాను, దానికోసమే డబ్బు దాచిపెట్టుకున్నాను, కానీ ఆ బ్యాంక్ దివాలా తీసింది సార్. Oh, it's bad point. మీరు నా హనీమూన్ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీ లో కట్ చేసుకోండి సార్. నో. కావాలంటే నేను ఓవర్ టైం కూడా చేస్తాను సార్. నో 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 ప్లీజ్ సార్. అదిగా సార్ ప్లీజ్. నో, నాకు హనీమూన్లు గినీమూన్లు అంటే ఇష్టం ఉండదయ్యా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభ, ఈ సూత్రాలు ఫాలో అవ్వు. కాపురం చేసుకో, వెళ్ళు సార్. మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే. అక్కడే కాలిద్దు నాకు, వెళ్ళు వెళ్ళు. ఓకే సార్. పాపి టీవీ పెట్టు. ఎంత తెలివే నీకు, నీకు కావాల్సిన ఛానల్ పెట్టుకుంటావా? ఏంటి డల్ గా ఉన్నారు? ఆఖరి ప్రయత్నంగా మన హనీమూన్ ట్రిప్ కి మా బాస్ ని అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను, బ్లంట్ గా రిఫ్యూజ్ చేశాడు. దానికోసం ఇంత వరి అవడం దేనికండి? మీరు గుండమ్ కథ సినిమా చూసారా? చూసాను. అందులో నాగేశ్వరరావు జమున ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలెనో అని పాడుకున్నారు. అంటే ఏంటో తెలుసా? మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనం ఉన్న చోటే హ్యాపీగా హనీమూన్ చేసుకోవచ్చు అని. అవన్నీ పాతకాలంలో, ఇప్పుడు ఎవరు వినరు. ఎలాగైనా సరే మనం హనీమూన్ ఫారిన్ కి వెళ్లి తీరాల్సిందే, అదే నా ఆశయం. అయితే మీ ఆశయం గురించి మీరు కళ్ళు కంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరే. పాపి నువ్వు బయటికి వెళ్ళు. థ్యాంక్ యూ. ఏ ఆటో. ఏంటి బుట్టతో పూలు పెట్టుకెళ్తున్నాడు ఆటో? లేదా మనకేసి లేక ఉంది, చూద్దాం. ఎక్కడికి సార్ వెళ్ళాలా? పద్మనగర్ కాలనీ వస్తావా? మన పని అదే కదా, రండి కూర్చోండి. ఏ పుట్టపెట్టవేనండి, నీ పని కూడా నేనే చేయాలంటే. మీరు అలా కూర్చోండి సార్, మీరేం బెంగపడద్దు. ఆ టెక్ను ఫాస్ట్ తీసుకెళ్తాను, చెక్ 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 లాగి ఇచ్చేస్తాను సార్. మన దగ్గర కూడా మంచి మంచి కేసులు ఉన్నాయి సార్. కేసులా? అంటే మీకు మాత్రం తెలియదు ఏంటి సార్? మనలో మనమాట, మీ దగ్గర ఒకసారికి ఎంత, గంటకెంత, ఫుల్ నైట్ ఎంత? ఫుల్ నైట్? ఏం మాట్లాడుతున్నావయ్యా, నాకేం అర్థం కావట్లేదు. అబ్బో చాలా సీక్రెట్ గా డీల్ చేస్తానట్టుగా అన్నాడు. మీరు ఏంటంతా చెప్పండి, రాత్రికి అరేంజ్ చేసేస్తాను. రిక్షా ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటయ్యా నీ గోళ? ఈడంత ఈజీగా పడేటట్లేడు సార్. మిమ్మల్ని మీ వాళ్ళకాన్ని చూస్తుంటే మీరు హై క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారని అర్థమైపోతుంది. నన్ను మాత్రం తక్కువ అంచనా వేయకండి, మీరు క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారు, నేను హై క్లాస్ కస్టమర్స్ ని కూడా డీల్ చేస్తాను. మీరు మాట అనండి, రాత్రి పంపించేస్తాను. డబ్బులు కోసం మీరు వారి అవ్వకండి, నాదంతా క్యాష్ డీలింగ్. ఏమనుకున్నా గురించి ఏమన్నా? ఇంకొకసారి పిచ్చి కొద్దరు కూసావో మొహం అయితే ఓకే, మీరు అలా కూర్చోండి, 5 నిమిషాల్లో పద్మనగర్ లో దించేస్తాను. ఇదే సెంటర్ అయ్యి ఉంటది. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ సార్. ఈడెంత బొకాయించిన ఎంత పెద్ద పుట్టతో ఇంట్లోకి మళ్ళీ పూట పట్టుకెళ్తున్నాడంటే డెఫినెట్ గా ఇది అదే అయ్యి ఉంటది. పోని పెళ్లి ఏదైనా జరుగుతుందా అంటే బయట పందిరు కూడా లేదు. నో డౌట్, ఖచ్చితంగా ఇది చాలా హై లెవెల్ బ్రోకల్ హౌస్. ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ కాపు కాసి వీటి సంగతి ఏదో తేల్చాల్సిందే. మందుగుండు సామాన్ తేడానికి వెళ్తానట్టుగా ఉంది, రాత్రి కొండాలి కదా. మొదటి బొమ్మ బోణి కొట్టింది. ఇదే ఇదే శిఖర్ చింత క్లాస్ ఉన్నాయి, వీటిలో ఎవరు బాగానే ఉన్నట్టుగా ఉంది. ఏదైనా సెంటర్ బట్టి ఉంటుంది. నేను అనుకున్నది కరెక్ట్ అన్నమాట, అన్ని ఫ్యామిలీ ఫిగర్సే.
వచ్చిన అరగంటలోనే 10 మంది వచ్చారంటే రాత్రి లోపల ఎంతమంది వస్తారో ఏటో. కాదు ఈ బిల్డింగ్ సరిపోద్దా? శాస్త్రి సార్, నా బ్రెయిన్తో ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి ఎస్ఐ చేశావు సార్. అది కడుపులో పెట్టుకుని వీడిని టార్చర్ చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారేంటి సార్? మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యండి సార్. వేస్తున్నానయ్యా సార్, ఆ పాచికే వేస్తున్నాను. ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గాడు దొర్లుకుంటూ 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 కింద పడతాడు చూస్తుండు. నమస్కారం అండి. ఏంటి గారే రాకుండా? ఏం లేదండి, ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను. ఏంటది? పట్ల పగలండి, పద్మనగర్ కాలనీ అండి, డోర్ నెంబర్ 14 అండి, 10 మంది ఆటోలండి. అదే పట్ల పగలు, పద్మనగర్ కాలనీ, 10 మంది ఆటోళ్ళు. ఎస్ఐ లోపల ఉన్నాడు, ఈ మ్యాటర్ ఆయనకి రిపోర్ట్ చేయి. ఆయనతో చెప్పగడిగితే మిజర్ రావడం ఎందుకండి? వెళ్ళరా, వెళ్తానండి. ఏంటి సార్, మంచి ఛాన్స్ మిస్ చేశారు. మనమే వెళ్ళి అరెస్ట్ చేస్తే మీకు ప్రమోషన్ వచ్చేదిగా. శాస్త్రి, ఇప్పుడు ఆ బ్రెయిన్లెస్ ఎస్ఐ వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తాడు, మనకు ప్రమోషన్ వస్తుంది. ఏంటి సార్, ముడ్డి మీద కొడితే మూతి పళ్ళు రాలంటూ మాట్లాడుతున్నారు. శాస్త్రి సార్, ఇక్కడ స్విచ్ చేస్తాం, ఎక్కడో లైట్ వెలుగుతుంది. పట్ట పగలు, రిచ్ ఫ్యామిలీ హౌస్ లో హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగరంగ వైభవంగా బ్రూటల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం గనక దాన్ని పట్టుకుంటే రై, మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది. సరే, వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట, మరి వాళ్ళని పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో, అసలు మోషన్లే అవుతాయో, అది ఆలోచించండి. ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది సార్. మీరు బయలుదేరాలిగా, మేము ఫాలో కావాలంటే దీనికి మాత్రం లోటు లేదు. ఏమిటే ఇంత ఆలస్యం అయింది? మా ఆయన రావటం లేట్ అయింది. ఈవిడ ఎస్ఐ గారి భార్య. నమస్తే. ఈవిడ ఇంటి ఆవిడ స్వప్న. నమస్తే. మీరు కూర్చోండి, కాఫీ తీసుకుంటాను. రా, కూర్చుందాం. పూలు పెట్టుకోండి. సార్, ఇదే ఇల్లు. ఒక్క ఆడదోమ కూడా బయటికి వెళ్ళడానికి వెళ్ళాడు. సరౌండ్ సరౌండ్ ది హౌస్. అవునా? అలా జరిగిందా? తర్వాత ఏమైంది? పూల కంపు, పూలు పెట్టుకుని అందరూ రెడీగా ఉన్నారు. సార్, మనం వస్తున్నట్టు ఎలా తెలిసిందో? కాఫీలతో రెడీగా ఉన్నారు. షట్ అప్! మీరేంటండి ఇక్కడికి వచ్చారు? సార్, ఏంటి సార్ మీ భార్య ఇక్కడుంది? ఇప్పుడు ఏం చేద్దామంటావు? కలిసి వచ్చిన అదృష్టం సార్. అందరితో పాటు మీ ఆవిడ్ని కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది. ఏమే, ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఈ భాగోత్తం? ప్రతి ఆదివారం సార్. కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను. కంపెనీ? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు. నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి. నేను కొట్టమన్నది అది కాదు, విజిలు. ఓ, విజిలా? మిమ్మల్ని అందరినీ బ్రూటల్ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నా. యాండి, వేళల్లో నేనున్నానండి. అదా, నేను అసలే చండశాసను. నా కర్తవ్యం ముందు భార్య పిల్లల్ని లెక్కే చెయ్యను. వీళ్ళందరినీ వెనక్కి ఇచ్చేసేయండి. ఆగండి. ఏమిటి, కాఫీ తగలమంటామా? వాళ్ళంతా మా కాలనీ వాళ్ళు, సరదాగా మాట్లాడడానికి వచ్చారు. ఓహో, సరదా సరదాగా వచ్చి, సరదా సరదాగా మల్లె పూలు పెట్టుకుని, సరదా సరదాగా బిడ్డల్ని పిలిచి, సరదా సరదాగా గడ్డిప్పి, సరదా సరదాగా ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. సార్, మనం కూడా సరదాగా వీళ్ళ లోపల చూద్దామా? వీళ్ళంతా ఫ్యామిలీ లేడీస్. నేను కాదా? నర్మై, నేను లాయర్ గారి వైఫ్ నండి. ఏ, నా మీద కేసు పెట్టిస్తావా? నేను డాక్టర్ గారి వైఫ్ నండి. అమ్మో, పెద్ద ఇంజక్షన్ పొడిపిస్తావా? నేను ఏజీ గారి వైఫ్ నండి. నాకు వచ్చే పెన్షన్ ఆపించేస్తానంటావా? ఆవిడ కూడా మా అసయ్య గారి భార్య. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య చాలా మంది సంసారులు భర్తల కళ్ళు కప్పి ఫ్యామిలీ హౌస్ లో ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎందుకండి? వీళ్ళతో ఆర్గ్యుమెంట్ తీసుకెళ్లి లోపలే అయ్యో పాపం, ఇదేం విడ్డూరం? ఏమిటి ఘోరం? మరే కుర్చీదారా? లేవయ్యా, మీరు కూర్చోండి మేడం.
ఏట్రా మేడం గారితో ఫోటో తీయించుకుంటారా? నోరు మూసుకుని దాన్ని కూడా లోపలికి వచ్చేయండి. అమ్మగారిని తొయ్యడానికి చేతులు రావట్లేదు సార్. అప్పని ఏమిటే ఎలిజబెత్ మహారాణిలాగా కాలు మీద కలిసి కూర్చున్నావు? ఇది నీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. నీకంటే ఆ కుక్క బెటరు. ఏమిటి వాగుతున్నావు? కుక్క దగ్గరికి వెళ్ళు. ఒరే హస్బెండ్, నిప్పు లాంటి పెళ్ల మీద నిందేసి సెల్లోకి తోస్తావా? నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ 1000 ముక్కలవుతుంది. నీకిదే నా శాపం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను 3 సింహాల పోలీసునే కాదే. హలో, ఎవరు? డాక్టర్ పవిత్రాచలమా? చెప్పండి. ఏమిటి, నీ భార్య అలాంటిది కాదా? ఏ, నిన్నే అపోలోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా? చూడు, నా భార్య అలాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమై చావలా. పెడై పెడైండి. హలో, ఎవరు? లాయర్ సత్యమూర్తి గారా? చూడండి, రేపు కోర్టులో మీ ఆవిడ తరఫున మీరే వాదించుకుని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి. ఆల్ ది బెస్ట్. ఫోన్ ఎవరికి సార్? అరే, ఏసీపీ గారికి ఫోన్ చేశాను, నువ్వు లోపలే ఉండు, ఆ సిలిండర్ గడ్డ కనుమలు వస్తుంది. ఓకే సార్. ఏమయ్యా, ఇప్పుడు ఎర్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా. ఎక్స్క్యూజ్ మీ సార్, నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, దయచేసి రిలీజ్ చేయండి. ఎరా, నువ్వు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేయాలా? ఏం సార్ మర్యాద లేకుండా మాట్లాడతారు? మా బాస్ హిట్లర్తో చెప్పారంటే బాగోదు. హిట్లరా, ఉడిపి హోటల్ బట్లరా? సరే సార్. ప్రతి వాడు నా పెళ్ళం నా పెళ్ళం అనేవాడే గాని నీ అబ్బ నా పెళ్ళని కూడా సెల్ల పెట్టేశానయ్యా. ఉసేయ్ ఫ్యానా? ఎందుకు అబ్బా ఏసీ పెట్టిస్తాను. ముసేయ్ సార్, సార్ ఏసీపీ గారు వస్తారు. ఏసీపీ పెళ్ళమైనా సరే వదిలిపెట్టేది లేదు. సార్ సారీ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు సార్? ఫ్యామిలీ లేడీస్ ఉండి ఒక ఫ్యామిలీ హౌస్ లో గంపెడు పూలు పెట్టుకుని విటల కోసం ఎదురు చూస్తున్నారు సార్. సార్, నా సిన్సియారిటీని మీరు కొంచెం తెలుసుకోవాలి సార్. నా వైఫ్ ని, నా సొంత వైఫ్ ని కూడా లోపల పెట్టేశారు సార్. అచ్చా, వాళ్ళు విటల కోసమే వెయిట్ చేస్తున్నారు, నీకెలా తెలుసు? రిక్షా వాళ్ళు చెప్పారు సార్. ఓ, మరి వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతావా సార్? అర్జెంట్ గా వెళ్ళని లోపల పెట్టేశారు సార్. ఆడమ్మగ కలిసి ఉంటేనే కదా బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఆ మాత్రం తెలీదా నీకు? పొరపాటు అయిపోయింది సార్. సార్, మన మగవాళ్ళకు 10 మందిని లోపల పెట్టించేస్తాను సార్. ఆర్ యు మ్యాడ్? దిస్ ఈస్ యువర్ 3rd mistake. సారీ సార్, ఏదో ప్రమోషన్లు పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ఈ రోజు నుంచి నిన్ను డీప్రమోట్ చేశాను. వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్. నిన్ను ఎస్ఐ గా ప్రమోట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రిలీజ్ దెమ్. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. తప్పకుండా సార్. ఏంటి నిలబడ్డావు తాడు చుట్టులాగా? వాళ్ళని రిలీజ్ చేయి. టోపి దేయి. ఎందుకు టోపి దేయి? థ్యాంక్ యూ. చెప్పక్కర్లేదు, నేనే వెళ్ళి రిలీజ్ చేస్తాను. కానీ నడుస్తుంటే చార్మినార్కు చక్రాలు తగిలించున్నావు. ఇంటికి వస్తావుగా? నెక్స్ట్ మంత్ వస్తాను. నీ సంగతి చూస్తా. అలాగే ఎందుకమ్మా? పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటేనే బజార్ లో ఉంటేనే మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు వడ్డలే అమ్మాయి మొహం కనిపించట్లేదు. రండి, నిలబడ్డావు పెద్ద గోడ కట్టినట్టుగా. మమ్మల్ని క్షమించు తల్లి, మా మొద్దోడు తిరుగుతున్న వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగనేమో. వెళ్ళనమ్మా. ఇదిగో నువ్వు హెడ్ హెడ్ నేను ఉంటా ఎస్ఐని ఎస్ఐలాగా. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, పుట్టడి పూలు ఎందుకని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు. పుట్టడి పూలు వద్దంటే ఏదో మాట వరుస కన్నా అనుకున్నాను, కానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుంటే నేను మాత్రం తీసుకొచ్చేవాడి. చిచి, 10 మంది చూస్తుండగా పోలీస్ వానెక్కించారు, నేరం చేసిన వాళ్ళగా సెల్లో పెట్టారు. ఎంత ఇన్సల్ట్! రేపు కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగలను? అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం.
నువ్వు నీ ఫ్రెండ్స్ కిచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇప్పుడేదో ఇన్సల్ట్ జరిగిందని తప్పంతా నాది అంటున్నావు. తప్పు 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 అంటున్నారు. తప్పు మీద కాక నాదా? మీరు బుట్టడు పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా? ఇప్పుడు తెలిసింది నీ మనస్తత్వం ఏంటో. ఆయనకంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి? వెళ్ళి ఆయన్నే పిలు. ఏయ్, నీకే పర్లేదా? ఎలా తిరగ. ఇదేదో చావాలని చూస్తున్నట్టు. ఒరే, నువ్వు వెళ్ళి స్వప్నవాళ్ళు చెప్పరా. వెళ్ళరా అక్క. అక్క అక్క, ఏంటి? మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది. మేమిద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోటానికి ట్రై చేసావా? అలా చేయడం తప్పు కదా పప్పి. దాసి అయ్యా గారు పిలిచారా? కూర్చో. అవునే, మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తారన్నారు? రాలేదండి. ఇంకా వస్తున్నారండి. వస్తున్నారండి అంటే ఎలా కుదిరితే? టైం ఏంటో టైం ఏంటో చెప్పండి. తెలీదా? అదిగో వచ్చేసారండి. రండి రండి. నేను చెప్పానుగా మా ఆయన హిట్లర్ అని. ఈయనే. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి కూర్చోండి. అయ్య గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈమె మహిళా మండల ప్రెసిడెంట్, ఈమె ట్రెషరర్, ఆమె సెక్రటరీ. మీరందరూ కలిసి మాట్లాడండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే. కూల్ డ్రింక్స్ తీసుకురా వీళ్ళు. సరేనండి. మా దాసి మీ గురించి చెప్పిందండి. మీకోసం నేనేం చేయాలి? ఈ రోజు మహిళా దినోత్సవం అండి. ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం. ఆడవాళ్ళ మీటింగ్ మగాళ్ళు ఎందుకమ్మా? మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి. అవునులేండి, మనం చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుండదు కదా. మీరు చాలా ముక్కుసుడిగా మాట్లాడతారండి. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి. అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది. వెరీ గుడ్. కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా. దాసి అయ్యా గారు, మంత్రిగా నాకు సలహా చెప్పు. సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలా, ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలా? ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగే ముఖ్యం. ఓహో, రిక్వెస్ట్ ఆర్డర్? దాసిగా రిక్వెస్ట్ అండి, మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నాను. సరే, అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి? నేను మెంబరేగా, తప్పేదేముంది? అంతేనా? తప్పకుండా సాయంత్రం వస్తానండి. డ్రింక్స్ తీసుకోండి, ఫ్రీ. ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన మహిళలారా, మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే, ఆడది పెద్ద బండ లాంటిది. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు, రోలుగా చెక్కోవచ్చు, ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే, కార్యేషు దాసి అన్నారు. అంటే ఆడది ఇంట్లో బట్టలు ఉతుకుతూ, అంటు తవ్వుతూ, బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసీలా బతకాలన్నమాట. కరణేశ్వర మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట. భోజేశు మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట. చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట. నేను ఇది పాటిస్తున్నాను, మీ బొగులను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను. నేను ఇచ్చే సందేశం ఇదొక్కటే. అంటే ఏంటండి, ఆడది చెప్పుకింద తేల్లాగా బతకాలంటారా? చెప్పుకింద తేల్లా బతకాలని నేను అంటానా, డైరెక్ట్ గా చెప్పులా బతకాలంటాను. అంటే పని మనిషిలాగా పనిచేయాలి, మళ్ళీ నీ పక్క మీదకి రావాలా? పని మనిషిలా కాదు, రంబలా రావాలి. ఎవరై మాట చెప్పిన కుక్క? మా తాత తండ్రులు మీరు కుక్క అని పిలుస్తారా? తాతను కాదరా, నిన్ను కూడా అంటాం. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏమండి హిట్లర్ గారు, ఏమండి ఏమండి? అయ్యయ్యో తమ్ముడు తమ్ముడు. అక్కయ్యా, తమ్ముడు బావుని జాగ్రత్తగా చూసుకో, నేను కాపడం పెట్టడానికి వేటనీళ్ళు తీసుకొస్తాను. అలాగే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను, ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా. నీ అమ్మ కడపవాడా, ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా? అంటే ఏంటి, లేకపోతే నేను డైరెక్ట్ గా కోమాలోకి వెళ్తాను అనుకున్నావా? ఏంటండి పాపిస్టు మాటలంతా మాట్లాడుతున్నారు. పాపిస్టు వాళ్ళు పాపిస్టు మాటలే మాట్లాడతారు. అయ్యో ఎన్ని తప్పులు కొట్టారండి. నువ్వేదో కరణేశ్ మంత్రి అని నీ సలహా అని బావ మీటింగ్ కెళ్లి తన్నులు వచ్చాడు. తన్నులు తిన్నడమే కాదు తమ్ముడు, నేను లేకపోతే చంపేసేవాడు. కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం తెప్పించావు. అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడుపుడని జరుగుతున్నట్టుందిరా. అరే బామర్ది, అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా? మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది. సంతోషించి వచ్చావా? కాదు బావా, అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను గ్యారెంటీ గా కుంగుతారని తెలిసి నిన్ను కాపాడదాం వచ్చాను బావా. ఏమండి ఏమండి, ఇప్పుడైనా నా మాట వినండి, ఇక్కడి నుంచి మీ సిద్ధాంతాలు మార్చేయండి. నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను. బావా చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చావు బావా. ఒరేయ్ తమ్ముడు, ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా? మీ బావ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నా. ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ, ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మో అమ్మో, ఇది ఎక్కడ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కు వచ్చేటప్పుడు నా వైఫ్. వైఫా? ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? యెస్. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా? అంటే పొద్దు లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పితే ముద్దులు, మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టడి కొట్టారు. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్? తప్పు మీదిగా సార్, మీ తాతది ముత్తాతది. తాతల్ది ముత్తాతల్దే సార్. తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. కాలాన్ని బట్టి మనం మారాలి సార్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అబ్బా ఇందులో ఇంతుందన్నమాట. బాగా ఆలోచించండి సార్, మీకే తెలుస్తుంది.
మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులను ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. మీ సుఖానికి మీరు దూరం అవుతారు. అంతేకాదు, దాడి కట్టించుకొని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు. ప్రియా సఖీ, నా ప్రాణ సఖీ, కొత్త సంబోధనలా ఉంది. కాఫీ తీసుకోండి. కాఫీయా? కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టే? ప్రాణసఖి, ఈ చీరేంటి? ఇలా ఉన్నావేంటి? అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చేంటే? ఇప్పుడు నేను కార్యేశు దాసి కదా? కాదు, కార్యేశు దాసి, కరణేశు మంత్రి. ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేశు రంభవి 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 రంభవి. ఏమండి, మీరు చెప్పింది నిజమేనా? నిజమేనే. ఎవరన్నా వచ్చి ఆపేది లేదు. వెళ్ళు, అర్జెంట్ గా చీర మార్చుకుని రంబలా తయారయ్యరా. మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, తాత, ముత్తాతలారా, ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై. మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో పేపర్డుతోనో డ్రైవర్తోనో లేచిపోద్ది. అంతేనమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టడానికి వీల్లేదు. కళ్ళు మూసేస్తా. అదే చూడు, ఆహా, రంబలా ఉన్నావు. ఒకసారి బ్యాక్ తిరుగు. వద్దులే, చాలా దగ్గరగా ఉంది. ఆహా, ఏంటండి ఇవాళ ఇంత మార్పు? రంబా రంబా రంబా. ఏంటండి మీరు? పులి జిగ్గర కొరికినట్టుంది కదా. మల్లెపూలు 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 అమ్మగారు మల్లెపూలే. వీడెవడో పూల అమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు. ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో. వస్తానుంట. ఓహో, మల్లె పూల వాన మల్లె పూల వాన మల్లె సారీ అండి. ఏంటండి ఈ వేషం? ఏంట గుట్టెడు మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుంటుందని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా. అదేంటి అలా తోసావు? ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేశ్ రంభ కూడా పనికొచ్చేవాడిని కాదు. సారీ అండి, ఎవడో పూలమ్ముకున్న వాడిని నేను అలా తోసాను. ఎందుకమ్మా? ముందుకొచ్చి ఫేస్ చూసి తోసేచ్చు. అంత టైం ఎక్కడ ఉందండి? ముందుకొచ్చి చూసే లుబు పారిపోకడమని వెనక నుంచి తోసా. అవునండి, ఈ పూలని ఎందుకు? బిజినెస్ చేయడానికా? అవును, బిజినెస్ చేయడానికి. బిజినెస్ చేయడానికి. లోపలికి రా. మల్లె పూల వాన. స్వామి రంగ, ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది. ఏంటండి కళ్యాణ మండపానికి కట్టినట్టు కట్టారు? నువ్వు కళ్యాణ మండపానికి కాదే, నా జీవితానికి శృంగార మండపాలు. 3 మల్లెపూలకే 3 వస్తుంది. ఇన్ని మల్లెపూలు నీ తెస్తే అబ్బో శృంగారం మండిపోవడం నా శవానికి దండలేసినట్టు వేశారు. ప్లీజ్ దాన్ని వదలండి బాబు. వదలను. ఇప్పుడు చూపిస్తా. సరే పిలిచారట? రావయ్య బాలు కూర్చో. ఏంటయ్యా, పెళ్ళం ప్రేమ ముద్దు ముచ్చట అనేదో లెసన్స్ ఇచ్చావు నాకు? నేనేది ఫాలో అయ్యి బుట్టెడు మల్లెపూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబెడితే గాడితను తండ్రిని తెలుసా? సార్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారా? నేను అన్ని విషయాల్లో ఫాస్టేనయ్యా. అక్కడే సార్ తేడా వచ్చింది. ఏంటది? ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పూలని మచ్చికి చేసినట్టుగా మచ్చికి చేసి. ఓహో, తేడా వచ్చింది అనుకోండి. పెద్ద పూలు తల తినేస్తుంది, పెళ్ళం మెదడు తినేస్తుంది. కరెక్టేనయ్యా. అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా. ఏంటది చెప్పు బాబు, చెప్పు. చెప్తా సార్. ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా? అవును. అలాగే
వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి, తనకేదో షర్ట్ ప్యాంట్ వేస్తే కూర్చోబెట్టండి. మీరు ఓ సిల్క్ శారీయో లేదా ఓ చుడిదార కట్టుకుని తన పనులు మీరు చేసేయండి. చచ్చినట్టు అక్కడ పట్టు ఉంటుంది. కరెక్టేనా? కరెక్టే సార్. అయితే ఓకే, ప్రొసీడ్. నెక్స్ట్ సండే చూడు. హలో గన్నారాయ్, నేను సర్లాన్ని. హాయ్ సర్లా, ఏంటి విశేషాలు? నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా, సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ. ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తెస్తాడంట. ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది. నువ్వేం కంగారు పడకు, నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు, ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను. మెంటల్ డాక్టరా? సరే సరే, త్వరగా వచ్చేసి. హలో మేరా జాన్, మేరా చికెన్ గునియా, ఆవో ఏ కాఫీ లేవో 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 జీ. ప్రాణనాథ, మిమ్మల్నే ప్రాణనాథ. రండి డాక్టర్. టింగ్ టాంగ్. అదండి సార్. టింగ్ 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 టింగ్. అడుగు, అతనే హిట్లర్. లేడీస్ కాస్ట్యూమ్. మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయింది అని బాధపడుతున్నాను ప్రాణేశ్వర. రియాలీ యు డోంట్ వరీ, నీకు ఎంగిలి కప్పు ఇస్తాను ప్రాణసఖి. టోటల్ బ్రెయిన్ బెక్టక. గన్నారాయ్ చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో. ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్బింగ్. నమస్తే. డోంట్ వర్రీ, ఇది చైనాలో పెద్ద పిచ్చి, ఒక నెల రోజుల్లో నేను తగ్గిస్తా. ఎలా తగ్గిస్తారు డాక్టర్? వెరీ సింపుల్. అంటే? అంటే ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తా. అయ్యో సేమ్ యు టాక్ టు మీ, కమ్ ఆన్ బెక్టక, కమ్ ఆన్. అక్క కొత్త పని నుంచి పెడతానంది, అప్పుడు పెట్టేసిందా? అబ్బా బ్యాక్ నుంచి పెట్టబెట్టలాడుతుంది, ఇంకా ఫ్రంట్ ఎలా ఉండదో, దీన్ని కసలాడించాలి. కొత్తగా పల్లె జరేవా? అవును, అనవకుండా అడ్జస్ట్ అయిపో. ఎందుకు? డబ్బు ఎత్తగా. అలాగే గదిలోకెళ్దా. ఇటు వీడవుడు చైనా నుంచి తరిమేస్తే ఇండియా వచ్చిన వాళ్ళు. తమ్ముడు ఏమైందిరా? ఏం లేదు అక్కయ్య. బావా ఏంటి డ్రెస్ అని అడిగారు. నా ఇష్టం నా డ్రెస్, అసలు నేను డ్రెస్ లేకుండా చేతిలో చిన్న స్పూన్ రోడ్డు పెట్టుకుని అదే పెద్ద కత్తిన వీలవుతూ పొడుస్తారని ఎవరు పడతాడు అక్కయ్య? నిన్ను మునగ చెట్టుకు వేలాడి బుర్రేసిన పాపలేదురా? చూసారా డాక్టర్ పిచ్చి బాగా ముదిరింది. మెంటల్ మెంటల్ నాకు మెంటల్ కాదు సార్, కామ పిచ్చి వాడికి. నేను మాట్లాడేది నీ గురించి. బాధపడకు సర్లా, మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు. పాపం అయ్యగారిది సద్దా హుసేన్ పరిస్థితి అయిపోయింది. నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తావరా? నేను బయటకు వచ్చి ఆ గొలుసులతో నిన్ను కట్టేస్తాను. నీకు పిచ్చి లేదని నాకు తెలుసు. మరెందుకు తీసుకొచ్చావరా? నీ పిల్ల నీ బామ్మరిది నీ పనివాడు నిన్ను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు, అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను. చూసావా పిచ్చి వాళ్ళు పిల్లలు ఒక్కటి, వాళ్లను లాలించి బుజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్ని చైనీస్ లో చిమాంగ్ చుమ్ బెక 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 అంటారు. ఏంటి ఇలా కనార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నాను. పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు, కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా? అది ముందు చెప్పాలి రే. అన్నా అన్నా, ఎవరు మీరు? వీడి పేరు జోసెఫ్ శాస్త్రి అన్న, టీవీ కనిపెట్టింది వీడే.
టీవీయా? అవునన్నా, గాల్లో పోతున్నది కూచు అది. ఓరే పిచ్చోళ్ళారా అన్నా, వీరి ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నా. పిచ్చిలోనా? కాదన్నా, భాగవతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడన్నా. మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చెక్కుదురా. అన్న నీళ్ళు తింటావా? అన్న నీళ్ళు తింటావా? నీళ్ళ నీళ్లు తింటామేంట్రా? చెప్తాను, నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసుకురా. ఇదిగో ఇదిగో నీళ్ళు తినాలా? నీళ్ళు తినను. నువ్వు చెప్పేవాడు తింటున్నాను రా. ఆ నీళ్ళు కూడా ఇయ్యి. రెండు నీళ్ళు తింటా? రెండు నీళ్ళు తింటా. ఒరే పిచ్చోళ్ళైనా మంచి పని చేశారు రా, థ్యాంక్స్ రా. తర్వాత తెలుస్తుంది నీకు. నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్. ఇది చికెన్ లెగ్ కాదురా, నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్. చట్టానికి న్యాయానికి జరిగినయి. ఏట్రా ఇంకా షూ పాలిష్ కాలేదా? అయిపోయింది సార్, రెడీ సార్. ఇదిగో. ఏం రెడీ? ఇంతేనా? ఎట్లయినా పాలిష్ చేసేది. ఇంతే చేస్తావా పాలిష్? దీనికంటే కుష్ఠోళ్ళు వేసుకునే బుట్లు వెండి గిన్నెల్లా తల 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 మెరిచిపోతుంటాయి. అట్లా చెయ్యి. నా పాట లక్ష. బోసు బాబు పాట లక్ష. లక్ష 25,000. 140,000. లక్షన్నరే. బోసు బాబు గారి పాట 150,000. బోసు బాబు గారి పాట 150,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదిగో గురుగారు, ఇవాళ ముంబై నుంచి వచ్చిన ఫేమస్ డాన్సర్ రంగైలితో ఆటపాటల ఛాన్స్ మిస్టర్ బోసు బాబుది. ఏది ఏది? ఎక్కడ ఎక్కడ? పాపేది పాపేది. అరెస్ట్ దెమ్ ఆల్. అమ్మ పోలీసు. పట్టుకో, ఆడపిల్ల నేను హ్యాండిల్ చేస్తాను. This is Shark Chamber. Shark Chamber అని బొంద. ఇదేదో మాంత్రికుడు బాక్స్ లో ఉంది. Shut up. This is from China, Qingzheng Tang. నీకు తెలియదు కదూ, ముందు నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలో. నేర్చుకో. ఓపెన్ ద డోర్. ఓ సారీ డాక్టర్, సారీ. Shut up. That's ping pong. ఇలా బిండయి లోపలికి వెళ్ళాలి. ఈ హెడ్ ఫోన్స్ ఇలా పెట్టుకోవాలి. స్లైడ్స్ క్లోజ్. డోర్స్ క్లోజ్. ఇప్పుడు రైట్ సైడ్ కొడుకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి. బెక బెక. ఎవరా స్విచ్ ఆన్ చేసింది? పిచ్చోడు సార్, నా పిచ్చోడు. వెళ్ళి వాడిని. అది బాబు నా పరిస్థితి. ఒకవైపు డాక్టర్లు, ఒకవైపు పిచ్చోళ్ళు. ఆఖరికి మా బామ్మర్తి గారు వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు. బాబు బాబు, నాకు పిచ్చలేదన్న విషయం నీకు ఒక్కడికే తెలుసు. నువ్వు ఫారెన్ వెళ్ళటానికి లీవే కాదు, డబ్బులు కూడా ఇస్తాను. నన్ను ఇక్కడి నుంచి బయటపడేవయ్యా. సార్, మీ స్థితికి నేనే కారణం. ఇప్పుడు నేను హనీమూన్ వెళ్ళడం కన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడమే నాకు ముఖ్యం. ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్లి జరిగిందంత చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బాబు. సార్, నువ్వు చెప్పేదంతా నిజమేనా బాబు? అవునమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను తప్పు చేశాను, క్షమించండి. అబ్బే, ఇందులో నీదేం తప్పు లేదు. మూర్ఖంగా ఉన్న మా ఆయన్ని మంచి మనిషిగా మార్చే నీ మేలు జన్మలో నేను మర్చిపోలేను. త్వరగా వెళ్దా, అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నారు. ఇందాక మీ వారు ఒక మాట అన్నారమ్మా. ఎవరో బోసు బాబట. నా తమ్ముడు లాయర్ ని రౌడీని తీసుకొచ్చి తన దత్త తీసుకోమని బలవంతం చేశాడు. అయ్యో, ఎంతకీ ఒప్పుకోపోయేసరికి బెదిరించి వెళ్ళిపోయాడట. దుర్మార్గుడు, ఏం చేస్తారేంటో పద బాబు. ఇన్స్పెక్టర్, నేను చుంగ్బింగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ ని మాట్లాడుతున్నాను. డాక్టర్ తరఫున మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్ లో పేషెంట్ బట్లర్ ని, హిట్లర్ ని, ఈయన బావమర్ది, వాడి బావమర్ది రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కిడ్నాప్ చేశాడు. అడ్డం వచ్చిన మా చుంగ్బింగ్ గారిని రక్తం వచ్చి చుట్టు కొట్టాడు. ఏ వెహికల్? వాలిస్ వ్యాన్. వాలిస్ వ్యాన్? ఏ రంగు? రంగు బ్లడ్ కలర్. బ్లడ్ కలర్.
రెడ్ కలర్, రెడ్ కలర్. నెంబర్ నేను చూడలేదు. నువ్వు కాదు, నేను చూడలేదు. డబ్బు కోసం హిట్లర్ డాక్టర్ చుంగ్బుంగ్ అదిగో వాడే ఆ రోజు తప్పులా నడుస్తూ వచ్చినప్పుడే నువ్వు తప్పుడు డాక్టర్ అని నాకు డౌట్ వచ్చింది. వదలను, కిడ్నాప్ చేసిన మా ఆయన్ని తెచ్చే వరకు నీ భర్తను కిడ్నాప్ చేసింది నేను కాదు, నీ తమ్ముడు కిడ్నాప్ చేస్తుంటే రక్షించబోయి మొహం పగలగొట్టించుకున్నాను. ఇంతకీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో? అదిగో ఆ డాక్టర్ గారు. వాడు డాక్టర్ ఏంటి? వాడు సీనియర్ మోస్ట్ పిచ్చి పేషెంట్. డాక్టర్ గారు, మా ఆయన ఎక్కడ తీసుకెళ్లారండి డాక్టర్ గారు? ఈ రంగు పాలిస్, ఈ రంగు పాలిస్. ఈ రంగ మేడం, అర్జెంట్గా వెళ్ళి మనం బాసిని సేవ్ చేసుకోవాలండి. పదండి పదండి. బావా, మర్యాదగా డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టు. నిన్ను ఇదే కార్ లో తీసుకెళ్లి ఇంట్లో దింపేతానే. పెట్టకపోతే నా మాట వినండి, అతను మీ భార్య తమ్ముడే కదా, సంతకం పెట్టండి. హాయిగా ఇంట్లో ఉంటారు. ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నా నీకు. నార్మల్, ఇది ఏమన్నా టీవీ సీరియల్ ఏంట్రా? బ్రేక్ అవడానికి పిచ్చి వేషాలేకు. నువ్వు చచ్చి గీ పెట్టినా సరే సంతకం చేయను కాక చేయను. అదిగో బాబు, ఆ పండే ఉంటుంది, కొంచెం త్వరగా పోనీ బాబు. సంతకం పెట్టు. నేను పెట్టను. ఇప్పటిదాకా దీన్ని దీపావళితో పక్కనుకుంటున్నావు కదూ? కాదమ్మా, ఒరిజినల్. పేలిస్తే చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చావనేది ఎప్పుడైనా వచ్చేదారా? ప్రాణానికి భయపడి సంతకం మాత్రం చేయను రా. కరెక్ట్ టైంకి వచ్చావు, సంతకం పెట్టించి భావన పట్టుకుపో. లేకపోతే ఒక బాధ్యత గల తమ్ముడుగా తెల్లచీర నేను కొనియాల్సి వస్తుంది నీకు. ఓరి దుర్మార్గుడా, విధవ ఆస్తి కోసం సొంత అక్క పసుపు కుంకుమల గురించి కూడా ఆలోచించవా? నాకు తినడానికి చికెన్ బిర్యానీ లేదు కానీ తమరి గ్లామర్ కోసం, పసుపు కుంకుమల కోసం నేను ఆలోచించాలా? ఇదంతా అనవసరం. మర్యాదగా భావన సంతకం పెట్టమను. రే, మా ఆయనకి ఏదైనా జరిగిందంటే నీ తల తీసి పెద్ద మగుడికి కడతాండ్రా. వద్దు సళ్ళా, నువ్వు తప్పుకో, లేకపోతే వాడిని చంపేస్తాడు. వద్దండి, చచ్చిపోతే ఇద్దరు ఒకేసారి చచ్చిపోదాం. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి అని మీరు ఎప్పుడు అంటుంటారే, మరణేషు ఆత్మ అని నేనంటాను. రే, చంపరా, ఇద్దరిని ఒకేసారి చంపు. రే, మర్యాదగా మా బాస్ని వదిలి పెడతావా లేదా? ఈ పిస్టల్ లో ఉన్న బుల్లెట్ సైజు లేవు, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? వదిలి పెడతావా లేదా? ఒరే, నా కండలు చూసి మా బాస్ తో మాట్లాడరా. వెళ్ళిపోతున్నాడు, భయపడిపోయాడు. ఇట్టాంటి బిరుగోడి పక్కన పెట్టుకోరా. నువ్వు ఇన్ని డైలాగులు మాట్లాడావు అక్కయా, మర్యాదగా సంతకం పెట్టించు. ఏమైంది? ఎట్టేస్తున్నాడు, అమ్మో నడు విరిగింది. ఫైట్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో, ఎంతైనా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. చాలా మంచి సలహా చెప్పావు. ఇప్పటికే పోలీసుల మీద పెద్ద అపవాదం ఉంది. దొంగల పడ్డ ఆర్డర్లకు కుక్కలు మురుగుతాయని, కుక్కలు మురిగిన ఆర్డర్లకు పోలీసులు వస్తారని, ఆ అపవాదం నా హయాంలో తుడిచి వేయాలి. అవును సార్, మనమే ఫాస్ట్ నిరూపించుకుందాం. పదండి సార్. పోలీసులు సత్తా ఏమిటో చూపించండి, కాకీల పవర్ ఏమిటో ప్రూవ్ చేయండి. కమాన్ రండి. తొందరగా ఎక్కడ దుబ్బడ, సెంటర్లలో కలెక్షన్ వసూలు చేసి కేజీలు కొద్ది మటన్లు చికెన్లు తింటాం కదరా. పోలీసులు అంటే ఈ కొండ ఏమిట్రా, హిమాలయ పర్వతం కూడా ఆ కోసం. హిమాలయ పర్వతాలు ఈ దిక్కు ఉంటాయి సార్? నువ్వేట్రా బాబు రక్షణ చేస్తున్నావు? ఎస్ఐ ఇటు చూపిస్తే అటే ఉంటాయి హిమాలయ పర్వతాలు. ఇన్న అవసరం అవసరమా సార్? హాయిగా జీప్ ఎక్కి ఆ ఘాట్ రోడ్ లో వెళ్ళచ్చు కదా. అట్టెక్కేగా
డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ కు దిగింది. విలన్సులు పట్టుకోవాలంటే సీక్రెట్ గా గెరిల్లాలా పాక్కుంటూ వెళ్ళాలయ్యా. గెరిల్లాగా పాకడం కాదు, ఆరు అడుగు ఎక్కితే ఆరు అడుగుల కిందకి జారుతుంది. ఇక్కడ ఎక్కండి, పెళ్ళికొచ్చారా? పదండి పదండి. అబ్బో మంది పడ్డాను పడ్డావు కదరా, మంది పడింది. ఒరే మీకు డబ్బులు ఇచ్చింది నన్ను కొట్టమని కదరా, వాడిని కొట్టమని. దరిద్రులారా దరిద్రులారా, ఈ పై డిపుట్లో ఏంటంటే బాధ పెట్టుకోవడానికి ఇందాక సంతకం పెట్టమంటే అక్కీతో కొట్టిస్తావా? ఇప్పుడు అక్కీ లేదుగా, సంతకం పెట్టు. పెట్టనా? పెట్టా పెడతా పెడతా. నువ్వేంటే బాబు మాట్లాడికి నా మీద కొస్తావు? అబ్బాగు బాబు, మా బాబుతో సంతకం పెట్టచ్చు, నీకు 10% బాటాయిస్తా. పోనీ 5% సార్, గుంటూరు గోంగూరు పాటలో పట్టుకుంది వీడే సార్. ఎస్ వాడే వీడు. అరే గాపండ్రా ఫైట్ వచ్చేసిన వరకు చాలు గానీ పోలీసులు వచ్చాం కొడ్రా, అందరు వచ్చేయండి. మళ్ళీ మనం కొట్టామనుకుంటారు. ఏమండి అంటే ఏమైనా ఫీల్ అవుతారేమో గానీ ఆ తుపాకీ తీసి గాల్లోకి పేలిస్తే అంత ముసుగులు ఆగిపోరు, ఇంత కష్టం ఎందుకు? నేనంటే నువ్వు ఫూల్ అవుతావు గానీ బుల్లెట్ ఖరీదు ఎంత? వీళ్ళ లెవెల్ ఎంత? దీనికోసం బుల్లెట్ కావాలన్నా నేను ఆపుతాను చూడు. చూసావా, అందుకదు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఫాలో మీ వాళ్ళే పోలీసు రండి బాబు. మీరు ఏం జరిగింది? దొంగతనం జరిగితే దొంగను పట్టుకున్నట్టు, మద్దతు జరిగిన తర్వాత కిల్లని పట్టుకున్నట్టు, కరెక్ట్ టైం కి వస్తానండి బాబు. మీరు ఏం చెప్పారు? నీకు ఏం చెప్పలేదు. మీరు డిఫెక్ట్స్ అన్ని క్యాచ్ చేసి ఎలా చెప్పారండి? ఏమండి, మర్డర్ దొరక్క ముందు, దొంగతనం దొరక్క ముందు, రేప్ దొరక్క ముందు మాకు తెలిసే పని అయితే మేము పోలీసులు ఎందుకు పోతామండి? దేవతలు అయిపోము. మాకు ఏమి కానీ ఈ కుర్రాడు, నువ్వు తెచ్చాలనుకున్న ఈ తాలి బొట్టిని కాపాడాడు. దత్తత అంటూ తీసుకుంటే ఈ కుర్రాడినే తీసుకుంటా, నిన్ను కాదురా దుర్మార్గుడా. మళ్ళీ పాకడాలు జారడాలు ఎందుకండి? హాయిగా మెయిన్ రోడ్ లో వెళ్దాం పదండి. కమ్ ఆన్ మూవ్. నేను మళ్ళీ వచ్చాక ఇతన్ని దత్తత తీసుకోవాలని నేను ఎప్పుడు డిసైడ్ అయిపోయాను. ఏమండి మీ నోటి వెంట ఈ మాట రావడం నాకెంతో ఆనందంగా ఉందండి. ఈ కుర్రాడు మీ ప్రాణం కాపాడమే కాదు, వంశాచారమనే చాతస్థంతో నాకు పరిపూర్ణమైన సంసార సుఖం ఇవ్వలేని మీ మనసు మరచి మిమ్మల్ని సంపూర్ణమైన భర్తగా తీర్చిదిద్దిన ఇతన్ని మనం దత్తత తీసుకోవడం మన ధర్మం. నీకిష్టమేనా బాబు? నాకు అర్హత లేదండి. నీకు అర్హత మేం కల్పిస్తాం బాబు. అయినా ఎందుకు మనసు ఒప్పుకోవడం లేదు? మనసు ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోవట్లేదా? అయితే నేను మొదటి స్థితికి వెళ్తాను. నేను ఫారెన్ గా హనీమూన్ వెళ్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ బాలు. థాంక్యూ సార్. హ్యాపీ బన్వే. థాంక్యూ సార్. నువ్వు సామాన్యుడు కదయ్యా బాలు, ఏమో అనుకున్నాను గానీ మండు టెంటలో కూడా పండు వెళ్ళని రప్పించగల. అందుకే బాలుని చూస్తే పూజా పొలంలో జమున పాడిన పాట పగలే వెన్నెలా జగమే ఉయ్యల పాట గుర్తుకొచ్చింది కదండి. సార్, బస్ కండక్టర్ వి, హోటల్ సర్వర్ ఇప్పుడు క్లియర్ అయ్యావా? మీ దయవల్ల రెండు ఉద్యోగాలు పోయినాయి సార్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కనపడ్డారు కదా, ఇది కూడా పోద్ది. దయచేసి నాలుగోసారి కనపడకండి సార్, మీకు దండం పెడతాను. ఇక నీకు ఆ బాధ లేదు సార్, ఇతని మూలంగానే స్వప్నను బస్సులో కలిశాను, నా కళ నిజం చేసుకున్నాను. చాలా మంచివాడు సార్, మన ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఇప్పిస్తే. దత్తపుత్రుడు చెప్పడం కాదంటున్నా, డెఫినెట్ గా ఇస్తావయ్యా. ఇప్పుడే మా కారులోనే ఇతన్ని తీసుకెళ్తా. అయ్య బాబాయ్, కారులోనా? సార్ మీరు 3 సార్లు తంతే తన్నారు కానీ ఫైనల్ గా కారులో పడేయారు, చాలా థ్యాంక్స్ అండి. బాలు సార్, వెరీ గుడ్ అయ్యా. నీ హనీమూన్ ట్రిప్ ఒక్క దేశానికే పరిమితం కాకూడదు, హోల్ గ్లోబ్ అంతా తిరిగి రావాలి. కానీ మీరు వచ్చేటప్పుడు ఇద్దరు రాకూడదు, ముగ్గురు రావాలి. మీ ముగ్గురికి నేను ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. మీరు హనీమూన్ కి వస్తారా? హ్యాపీ జర్నీ. సెకండ్ హ్యాండ్ వద్దండి, తీసుకుంటాను.